ఖమ్మం జిల్లా పాలేరు ఉపపోరు తెలంగాణ రాష్ట రాజకీయాలను శాసించే స్థాయికి చేరిందా? ప్రభుత్వ పథకాలపై ప్రచారం కంటే ఆపరేషన్ ఆకచ్చుకే టీఆర్ఎస్ పెద్దపీట వేస్తుందా? కారకేందుకు క్యూ కడుతున్న వలస నాయకులు పార్టీలో ఎమడగలరా? పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో వేగంగా మారుతున్న తెలంగాణ రాజకీయాలపై భారత్ టుడే స్పెషల్ స్టోరీ. కాంగ్రెస్ ఎమ్మెల్యే రామరెడ్డి వెంకటరెడ్డి మరణంతో జరుగుతున్న పాలేరు ఉప ఎన్నికను టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ నుంచి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నుంచి రామరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి, వామపక్షాల నుంచి పోతినేని సుదర్శన్ బరిలో ఉన్నారు. రోజురోజుకు మారుతున్న రాజకీయాలతో పాలేరు పోరు రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ను ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ టీఆర్ఎస్లో చేరడంతో జిల్లాలో పార్టీకి కొంత ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ సానుభూతి అందుతుందో అని భావించిన టీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో వైసీపీని కూడా లక్ష్యంగా చేసుకుని పావులు కదిపింది. ఇందులో భాగంగా ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఖమ్మం ఎంపీ పొంగులేటికి పార్టీలోకి ఆహ్వానిస్తోంది. దీంతో టీఆర్ఎస్ విజయానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయిందని చెప్పవచ్చు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈరోజు ఏ రంగం చూసినా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమంలో, అభివృద్ధి కార్యక్రమమే కానీ సంక్షేమ కార్యక్రమమే కానీ, ఖమ్మం జిల్లా అన్నింటా కూడా అగ్రభాగాన ఉంది, నడుస్తూ ఉంది అంటే దానికి ఖచ్చితంగా ఈ జిల్లాకు మంత్రివర్యులుగా నాయకత్వం వహిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారి సారథ్యం, గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశం దానికి ప్రధానమైన కారణం. టీఆర్ఎస్ రాష్ట్ర మంత్రివర్గాన్ని ఎన్నికల ప్రచారానికి పంపుతుండగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం ప్రచారానికి రాకపోవడం పార్టీని కొంత నిరాశకు గురి చేస్తోంది. ఇక కాంగ్రెస్కు మద్దతిస్తున్న టీడీపీకి గడ్డుకాలం నడుస్తుండడం, వామపక్షాలు ప్రచారంతో హోరెత్తిస్తుండడం టీఆర్ఎస్కు పరోక్షంగా కలిసి వస్తున్న అంశం. మరోవైపు సానుభూతి ఓట్లపైనే గంపెడాశ పెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.